అమ్మలారా అక్కలారా చెల్లెళ్ళారా మన ఊరు రాజుగారికి 49 సంవత్సరాలు వచ్చిన పిల్లరాజు కనుక ఆడవాళ్ళంతా నానా రకాలుగా మాట్లాడుతున్నారు. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి నా కొడుకు నా పెళ్లి గురించి అడిగినోడే. మేడం మీక షుగరు, నాక వయసు అయిపోయింది, ఈ వయసులో మనం ఇలా చేయడం బాగుందా, ఏదో మీ అమ్మాయి రెచ్చగొట్టిందని వచ్చానని, లేదంటే నేను ఎందుకు వస్తాను మేడం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఫస్ట్ ఫిలింకి అవార్డు కొట్టే మహానీయులు ఎంతమంది ఉంటారో, సో అందులో అయితే మాత్రం కేర్ ఆఫ్ కంచరపాలెం రాజు గారు లక్కీ అని చెప్పచ్చు. సో అతనితో మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కేర్ ఆఫ్ కంచరపాలెం అంటే ఎంతోమంది జీవితాల్లో ఆ సినిమాని, ఆ టైంని ఎప్పటికీ మర్చిపోలేరు కదా, అందులో మీరు ఒకరు. సో ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? బాగానే ఉందమ్మా. మొదట్లో మేము ఇంత అనుభూతి వస్తుంది అనుకోలేదు. రాను రాను ఇప్పటికీ మాకు చాలా ఇది అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి 4 సంవత్సరాలు అయినా ఇంకా మాకు ఇంకా కేర్ ఆఫ్ కంచరపాలెం సక్సెస్ లోనే ఉన్నారు. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు రాజు గారిది కంచరపాలమే, అక్కడ ఉన్న వ్యక్తి, సో వాళ్ళది వైజాగే, అతను ఎప్పటి నుండో సినిమాల్లో ఉన్నారు అనేది అనుకుంటున్నారు. ఇప్పుడు నాకేంటంటే మీ ప్రాపర్ ఎక్కడ, మీరు అసలు ఇంతకు ముందు కేర్ ఆఫ్ కంచరపాలెం ముందు రాజు గారు ఏం చేసేవాళ్ళు, ఇదంతా కావాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీరు అడిగింది మీరు చెప్పిందంతా కరెక్టే, కాకపోతే ఇండస్ట్రీకి మటుకు నేను 2017లో, అంటే 2017లో మనం స్టార్ట్ చేసి వచ్చాము, 2018లో వచ్చింది. 2018 సెప్టెంబర్ 7న రిలీజ్ అయింది మా కేర్ ఆఫ్ కంచరపాలెం. అదే నా ఎంట్రీ. అంతకుముందు నేను ఏ ఇండస్ట్రీలో లేదు, ఎక్కడా లేదు, ఏమీ లేదమ్మా. నేను ప్రైవేట్గా విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ అంటారు దాన్ని, అంటే ప్రైవేట్గా ఒక ట్యాక్స్ కలెక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడిని. చేశాను ఇప్పటి నుంచి 91 నుంచి చేసుకుంటూ 2016 వరకు ఆ ఉద్యోగం మీదే ఉన్నాను. నాకు 3 పిల్లలు, ఒక బాబు మెకానిక్ ఇంజనీరు, ఒక బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక బాబు సివిల్ డిప్లొమా చేశాడు. ఖాళీగా ఉన్నాడు, ప్రస్తుతానికి కాంట్రాక్ట్ దగ్గర పనిచేస్తున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చాను ఇప్పుడు. అది సూపర్ సార్. అంటే 3 కొడుకులు, వైఫ్ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మా వైఫ్ హౌస్ వైఫ్ అండి, ఆవిడ చనిపోయారు. ఓ సారీ అంకుల్, తెలియదు. పర్వాలేదు కాదు, అంటే 20 years నుంచి ఇంకా 3 పిల్లల్ని మీరే చూసుకుంటున్నారు. మ్యారేజ్ కూడా ఇంకా చేసుకోలేదండి. ఎందుకు సార్? అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు చేసుకున్నాను అనుకోండి, లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఆవిడ ఏదో చెప్తుంది, పిల్లలు ఏదో చెప్తారు, మీ పిల్లలు ఎలాగ అంటున్నారు, ఆవిడ ఎలాగన్నది ఎలాగంటారు అమ్మ అని పిల్లరు, కనీసం పిన్ని అని కూడా పిల్లరు వాళ్ళు ఈ ఏజ్లో. అంటే పెద్ద పిల్లలందరూ పెద్ద ఏజే. ఇంకా ఆ టైంలో మనం చేసుకున్న సుఖం లేదని చెప్పి ఈ లేనిపోయినవన్నీ ఆలోచించి చేసుకోలేదు. ఇంకా అలా ఉండిపోయాం, ఇంకా అలా పిల్లలతోనే అలాగే గడిపేసాం. సో కుకింగ్, పిల్లలు వాళ్ళు వెళ్ళడం, ఇదంతా ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? మా అమ్మగారు ఉన్నారండి, మీ మదర్ చూసుకునేవారు. ఆవిడే ఇప్పుడు కూడా ఆవిడ కొద్దిగా ఇదే వీక్ అయిపోయింది. మా పెద్ద అబ్బాయికి మ్యారేజ్ చేసాం. ఇవన్నీ ఆలోచించిన తర్వాత మ్యారేజ్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు కోడలు మనవరాలు అందరితో పాటు అలా జరుగుతుంది. సంతోషంగా ఉంది. సూపర్ సూపర్. సో మొత్తానికి అయితే వైజాగ్. ఎక్కడ సార్ వైజాగ్లో? వైజాగ్లో కంచరపాలెం మా ఇంట్లోనే షూట్ అయింది. ఓ సీన్ అంతా మా ఇంట్లోనే అంతా షూట్ అయింది. నేను ఫస్ట్ 83లో ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఏమిటంటే మీకు సినిమా క్లైమాక్స్లో శోభలం సీన్ ఉంటుంది చూసారా, అది నేనుండే వెళ్ళేది. ఫస్ట్ ఆ ఇంట్లోనే నేను 83లో ఉన్నాను. ఇంట్లో ఆ ఇల్లే. మా డైరెక్టర్ గారికి తెలియదు, తర్వాత చెప్పాను మా డైరెక్టర్ గారికి, సార్ ఇది నేను ఉండే ఇల్లు అంటే నా ఇల్లే నాకు షూటింగ్ పెట్టారు మీరు. సినిమా అయిపోయిన తర్వాత చెప్పారు, సినిమా ముందు చెప్పలేదు. ఓకే. మీకు ఆ సీన్లు అవి కనబడతాయి. నేను తాళం తీసి రూమ్లోకి వెళ్ళి ఒక ముసలమ్మతో మాట్లాడడం అన్నీ, అది ఆ ఇల్లు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో 83లో ఆ ఇంట్లో ఉండేవాడిని. సూపర్ సార్. అంటే మీరు ఏ ఇంట్లో అయితే ఉన్నారో, ఏ ఇంట్లో అయితే అక్కడే షూట్ చేస్తారు. ఆ వీధుల్లోనే, అవన్నీ వీధుల్లోనే, మాక్సిమం ఒక 6 వీధులు ఉంటాయి. ప్రతి వీధి తీసాడు ఆయన. అవును. అమ్మాయి ఆవిడ్ని పరిగెట్టించి తీసుకెళ్తుంటాను, అదొక స్ట్రీట్. ఇప్పుడు ఆ స్ట్రీట్ లో ఉన్నాను. ఇప్పుడు ఆ స్ట్రీట్ కి మార్చి షిఫ్ట్ అయ్యాను అనమాట. తర్వాత లుంగి పట్టుకొని ప్రతి నా కొడుకు నా పిల్లి గురించి ఆడితే ఇలా టర్న్ అవుతాను కదా, ఆ టర్న్ అయిన దగ్గర అది మా వీధి అనమాట. అలాగే మొత్తం 6 వీధులు ఉంటే 6 వీధులు షూట్ చేశాడు ఆయన సార్. అంటే ఇప్పటికీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ చిన్న బాబు అప్పటి నుంచి ఈ ఏజ్ వరకు అంత హీరోస్ మీరే, మొత్తం స్టోరీ మొత్తం లైఫ్ స్టైల్ అంతా మీదే. అది ఎప్పుడు మనకి లాస్ట్ క్లైమాక్స్ లోనే తెలుస్తుంది, అంతవరకు ఎవరికి తెలియదు. ఇదేంటి 4 స్టోరీలు తీసుకెళ్తున్నాడు ఎక్కడ, అన్ని స్టోరీలు ఫెయిల్యూర్ అయిపోతుంటాయి అన్ని. ఈ సినిమా ఏంటనే ఎవరికి అర్థం అవదు. అవును, అంటే ఏ సినిమాకైనా ఒక హీరో అనగానే ఒక మంచి హీరోనో ఫేమ్ ఉన్న హీరోనో ఒక యంగ్ హీరోనో పెడతారు. బట్ మీరే సినిమాకి హీరో అని చెప్పేటప్పుడు, స్టోరీ నరేట్ చేసేటప్పుడు, మీరే హీరో అనేటప్పుడు ఫస్ట్ మీరు నమ్మారా? నాకు తెలీదు, నాకు ఆ లాస్ట్ అప్పుడే తెలిసింది ఈ స్టోరీస్ అన్ని నావని. ఓ మై గాడ్ సార్, హైదరాబాద్ జీవన విధానం అనేది ఒకలా ఉంటుంది, మన వైజాగ్ జీవన విధానం అనేది ఒకలా ఉంటుంది. అంటే మనుషులంతా ఒకటే, అంతా ఒకటే. బట్ ఏంటంటే కొంత ఇదంతా కూడా సినీ ప్రపంచం ఎక్కువ, మనకు అక్కడ చాలా తక్కువ. బట్ ఏంటంటే అక్కడ ఎక్కువగా స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేబర్ ఎక్కువ ఉంటారు, వర్కర్స్ అంటే ఇండస్ట్రీ వర్కర్స్ ఉంటారు, తర్వాత డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అదంతా మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock, 10 తర్వాత ఎవరు కనిపించారు బయట. 8 నుంచి 10 లోపలే అంతా అనిపోతుంటారు అందరు. 10 తర్వాత ఎవరు ఉండరు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 5-6 వరకు ఉంటుంది. అదంతా డిఫరెంట్ లైఫ్ స్టైల్ అన్నమాట. మా సినిమాకి కూడా అదే, అందరూ వర్కర్స్ కదా, డాక్ యార్డ్ అని, స్టీల్ ప్లాంట్ అని, రైల్వే అని అందరూ ఉన్నారు. సినిమా షూట్ చేస్తాను, డే టైం చేస్తాం, సింక్ సౌండ్, ఈ జనాలు గోల పడకూడదు, అప్పటి నడిచి వెళ్ళినా ఆ సౌండ్ అక్కడ ఇదైపోతుంది. అలాంటప్పుడు చేస్తున్నప్పుడు ఏం చేసామంటే, మా దగ్గర కంచరపాలెంలోని 2 ట్రాక్లు ఉంటాయి. కిందని వాషింగ్ లైన్ ట్రాక్ ఒకటి, మెయిన్ లైన్ ట్రాక్, జనాలు వెళ్ళే బళ్ళు ఒకటి, క్లీనింగ్కి వెళ్ళే బళ్ళు ఒకటి, 2 ట్రాక్లు ఉంటాయి. ఈ 2 ట్రాక్ల మధ్యనే మా ఊరు. ఆ ఊర్లోనే షూటింగ్ చేశాడు ఆయన. ఓకే, ఆ ఇంట్లో చేస్తుంటప్పటికి పక్క నుంచి ట్రైన్ వెళ్ళేది. ఓన్లీ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత చేసుకుందాం అనుకుంటాడు, ఈ లోపు జనాలు వచ్చేవారు, ఆపిన జనాలు వచ్చేవారు. అవును, పోనీ ఇలాగ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆగితే ఈ కింద నుంచి ఒక ట్రైన్ వెళ్ళేది. అయ్యో, లేదు ఇలా ఉందిరా బాబు, పోన్లీ అన్ని టైం చూసుకున్న తర్వాత కరెక్ట్గా షూట్ చేసే మూమెంట్లో ఫ్లైట్ వెళ్ళేది పైనుంచి, ఆ సౌండ్ ఇక్కడే రికార్డ్ అయ్యేది. ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ సౌండ్ వస్తుంటాయి, మిలిటరీ వాళ్ళ సౌండ్, అవన్నీ వచ్చేస్తుంటాయి, సౌండ్ దగ్గర అనమాట అవన్నీ మాకు. ఇలాంటి ఇబ్బందుల్లో ఏం చేసాడంటే, అందుకే మా సినిమా నైట్ షూటింగ్ ఎక్కువ ఉంటుంది, డే కంటే. ఇంపార్టెంట్ అయినవి డేలో తీసాడు ఆయన, మిగతా అంతా నైట్ షూటింగ్. ప్లెజెంట్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఆయన. అక్కడికి కూడా ఒక నైట్ చాలా ఇబ్బంది పడ్డాం. ఉదయం అనుసారి రాత్రి 9 గంటలు స్టార్ట్ చేస్తే తెల్లవారు 5 అయింది. అదే ఆ గ్రూప్ సిట్టింగ్ గ్రూప్ మందు తాగుతూ కూర్చుంటాం కదా, అది ఒకటే చాలా కొద్దిగా దీనిగా అయింది. మిగతా అన్నీ బాగానే అయ్యాయి, బీచ్ ఒడ్డుకి అవన్నీ తీసుకెళ్ళి చేశాడు ఆయన. ఎస్, అంటే ప్రతి పాటకి కూడా ఎంత వాల్యుబుల్ మెసేజ్ ఉంటుందంటే, ఎస్ అంటే ప్రతి ఒక్క లైఫ్లోని లవ్ స్టోరీ అనేది ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. బట్ అలాగే మీ లైఫ్లో 4 లవ్ స్టోరీ అంటే, అది ఏంటంటే లవ్ అని కాకుండా 4 క్యారెక్టర్లోనే 4 ఒక్కొక్కలో ఒక్కొక్కటి. అంటే చిన్నప్పుడు ఎలా ఉంటారు పిల్లలు, అమ్మాయి అబ్బాయి అలా ఉంటారు, అలాగే కొద్ది వయసు వచ్చిన తర్వాత ఎలా ఉంటారు, వయసులో ఉన్న వాళ్ళు అంటే చిన్న వయసు వచ్చిన తర్వాత కొద్దిగా లవ్ ట్రాక్ నడిచినట్టుగా ఉంటుంది. అలాగే కొద్ది వయసు వచ్చిన తర్వాత ఇంకేంటంటే వాళ్ళొక అనుభూతి అనమాట, నేను చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇది కాకుండా లాస్ట్ ఓల్డ్ ఏజ్లో ఎలా ఉంటారు, అవన్నీ తీసుకొచ్చాడు. ఇవన్నీ కలిపి ఒకలే అని చెప్పేసి ఆయన చూపించాడు. అయితే ఒకటి చిన్నప్పుడుది సక్సెస్ అవ్వదు, 2వది సక్సెస్ అవ్వదు, 3వది సక్సెస్ అవ్వదు, 4వదైనా సరే సక్సెస్ చేస్తాడా లేదా అనేది ఉండిపోద్ది అలాగా ప్రేక్షకుడు దీంట్లో మైండ్లోని, ఏం చేస్తాడని. అదొక ట్విస్ట్. అయితే ఈ 4 స్టోరీలు మీవే అనేది అదొకటి ట్విస్ట్ అండి, చాలా పెద్ద ట్విస్ట్ అది. ఓ మై గాడ్, ఇదంతా అంటే హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. అంటే ఎంతో మంది న్యూ పర్సన్స్, న్యూ డైరెక్టర్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మన ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా డైరెక్షన్, ప్రెజెంటేషన్, సినిమాటోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. వెంకటేష్ మహాగర్ గొప్పతనమే, అన్నిట్లో అతనికి బ్లూ టిక్స్ వచ్చేసాయి, వస్తాయి గ్యారెంటీగా వస్తుంది. ఎందుకంటే అంత ఆయన అక్కడే కూర్చొని రాసినాడని నా ఉద్దేశం. స్టోరీ అంతా జనాల్ని చూసి వెళ్తున్న వాళ్ళు చాలా సినిమా తీశారు, మొత్తం చాలా కట్ అయిపోయింది. అన్నీ ఆ ఊర్లో ఉన్న ప్రత్యేకతలు, పండుగలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా షూట్ చేశాడు. కాకపోతే చాలదు కదా లెంత్, కట్ చేసుకొచ్చాడు ఆయన. కేర్ ఆఫ్ కంచరపాలెం అనగానే ఫస్ట్ చిన్నప్పుడు గుర్తొచ్చేది సునీత, ఈరోజు ఎందుకు రాలేదు, ఈరోజు ఎందుకు రాలేదు. తర్వాత అదేంటంటే అక్కడ కంచరపాలెం అనేది కమ్యూనిటీ వైజ్గా 7 కంచరపాలలు ఉన్నాయి. గౌర కంచరపాలెం, గొర్రెల కంచరపాలెం, రెడ్డి కంచరపాలెం, కొత్త రెడ్డి కంచరపాలెం, తిక్కవానిపాలెం, ఇలాగని చెప్పి ఒక 7 ఉంటాయి ఇక్కడ. అంటే కమ్యూనిటీ వైజ్గా ఉంటారు వాళ్ళు అందరూ కలిపి కంచరపాలెం. అది ఆయన ఏం చేశాడంటే ఏ పేరు పెట్టినా బాగోదు, కేర్ ఆఫ్ కంచరపాలెం పెడితే అన్ని కంచరపాలలు ఇందులోకి వస్తాయని చెప్పి, అందుకే అన్ని కంచరపాలకు సంబంధించే షూట్ ఒకటి జరిగింది. ఏంటంటే నేను పరిగెట్టు ఆఫీస్కి బస్సు ఎక్కడం, మెయిన్ రోడ్ నుంచి రావడం, గేట్ దాటుకొని రావడం, అంటే అది కంచరపాలెం మెట్టు అనమాట. అది ఆ మెట్టు దగ్గరకు వచ్చి బస్సు ఎక్కుతాను, బస్సు ఎక్కి ఆఫీస్కి వెళ్తాను. ఈ కంచరపాలన్నీ కవర్ చేశాడు ఆయన. గౌర కంచరపాలెం, రెడ్డి కంచరపాలెం, గొల్ల కంచరపాలెం ఇవన్నీ కవర్ చేసి కేర్ ఆఫ్ కంచరపాలెం అని సినిమా పేరు పెట్టాడు. ఎస్ సార్. ఇప్పటికీ కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది జ్ఞానాపురం బ్రిడ్జ్ కింద నుంచి అలా ఆ టైప్ ఆఫ్ లేడీస్ వెళ్తూ ఉండడం కదా, అది ఎంత న్యాచురల్ గా అసలు ఎలా చేశారు. అది ఆ క్యారెక్టర్ చేసేది మా ప్రొడ్యూసర్ గారు పరచూరు ప్రవీణ్ గారు, మా ప్రొడ్యూసర్ ఆ క్యారెక్టర్ ర్యాంప్ క్యారెక్టర్ చేశారు ఆవిడ. ఎవరు లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ తీసుకురావాలా, చిన్న బడ్జెట్ ఫిల్ము, ఎవరు వస్తారు ఎవరు చేయరు, ముద్రపడిపోద్దని భయం, ఎవరైనా కంచరపాలెం లోపల అని అంటారు, అదో బాధ. ఎవరు రావటం లేదు, అప్పుడు ఆవిడే సొంతంగా నేను చేస్తాను క్యారెక్టర్ ఉదయం చెప్తే సాయంకాలం రెడీ అయిపోయింది ఆవిడ. హ్యాట్స్ ఆఫ్ మా ప్రవీణ్ గారు. ఎస్. సో అంటే చూడండి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా. అందరం కష్టపడ్డాం సినిమాకి. మా వెంకటేష్ మహాగారు అంటారు సినిమాకి అందరం కష్టపడ్డారు, బాగా జర్నీ చేసాం అందరం. అంటే ఒక నిజ జీవితంలో ఒక మనిషి, ఒక సాధారణ మనిషి ఇంచుమించు అది రియల్ స్టోరీకి దగ్గరలో ఉంటుంది. సినిమా షూటింగ్ లా ఉండదు, సినిమా స్టోరీ లాగా ఉండదు, ఇదేదో జరిగిన స్టోరీ అనుకుంటారు అందరూ. ఏమన్నా అలాంటివి జరిగాయా సార్? డైరెక్టర్ గారు గొప్పతనం అది. డైరెక్టర్ గారు మీరు ఎక్కడ ఉన్న చూశారో లేకపోతే ఎక్కడ విన్నారో నాకు తెలియదు, మరి ఆయనకి సరిపడే యాక్టర్లు అందరూ మా ఊర్లోనే దొరికారు. ఈ క్యారెక్టర్కి ఈయన తీసుకోవాలి. నా క్యారెక్టర్ నాకు 5 తర్వాత వచ్చింది. నాకు 5 ఎంపిక చేసుకున్న తర్వాత 6వ వాడిని నేను. సార్ అసలు 6వ వ్యక్తిగా మీరు వచ్చారు కదా, అంటే మిమ్మల్ని ఎలా చూసారు? మీకు ఇప్పుడు అడుగుతారు ఎవరైనా సినిమాకి వెళ్తే ఆడిషన్ ఇచ్చావా, ఇది ఇచ్చావా? ఇచ్చారా? మరి నేను ఆడిషన్ లేదు, నా వర్కే నాకు ఆడిషన్. నేను ఒక దగ్గర పనిచేస్తూ ఒక ఇంటికి వెళ్ళాను, ఒక ఇంటితో గొడవ ఆడుతున్నాను. మా ఆఫీసరు నేను అందరూ వెళ్ళి వాళ్ళు ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కలెక్షన్లో ఉంటాను నేను, చేస్తుంటాను. అంటే వాళ్ళు అన్నికి వెళ్ళలేరు కదా ఆఫీసర్లు, కొన్ని ఇళ్ళకి మమ్మల్ని పంపిస్తుంటారు. అలాగే నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి వాళ్ళతో గొడవ ఆడుతున్నాను, ట్యాక్స్ కట్టండి, కట్టకపోతే జబ్ చేస్తాను, అది చేస్తాను, వారెంట్ చేస్తానని ఇలా చేస్తాను. గొడవ ఆడుతుంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద కేకలు వేస్తారు, నేను పెద్ద కేకలు వేస్తాను. మనకి ఫుల్ రైట్స్ ఇస్తారు, ప్రైవేట్ వాడైనా నాకు రైట్స్ ఎక్కువ ఉంటాయి, అడిగే సత్తా ఉంది మనకి. ఇంకా మన దీని కూడా పెద్ద నోరు కదా, అడుగుతాం గట్టిగా. చిన్న నోరు వస్తుంది, మనం మీతో మాట్లాడినప్పుడు చిన్నగా మాట్లాడాలా? గ్యాగ్లా వేస్తున్నప్పటికీ ఈయన వెనక నుంచి అక్కడే ఉన్నాడు. ఈయన వెనక నుంచి చూసుకొని ఒక ఫోటో తీసుకున్నాడు, ఏదేదో పనికి వచ్చినట్టున్నాడు. ఆయన ఒక ఫోటో తీసుకున్న 4-5 రోజుల తర్వాత కబురు పెట్టాడు, అడగండి అని అడిగారు. ఒక 4 రోజులు పోయిన తర్వాత షూట్ స్టార్ట్ చేశారు. ఇది 2016లో జరిగింది. ఇది నా ఆడిషన్, అదే నా ఆడిషన్. అంటే ఆడిషన్ రియల్ లైఫ్ ఆడిషన్ అయింది అది. అది అనుకుంటున్నాను నేను, మరి ఆయనకి ఏమరేమో తెలియదు అనుకుంటున్నాను. దాని తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత కబురు పెట్టారు, ఏంటి క్యారెక్టర్ ఏంటనేది చెప్పారు. సార్ అలా కాదు సార్, మీ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడిగారు ఇలా సినిమాల్లో ఒక అవకాశం ఉంది, మీరు చెయ్యాలి, చేస్తారని. అప్పుడు మీకు ఏమనిపించింది సార్? వెంటనే ఆ క్షణం వెంటనే నేను పద బయలుదేరి వెళ్దాము. రాక మనకు వచ్చిన అవకాశాన్ని కాలదనకూడదు. దీనికోసం చాలామంది ఇండస్ట్రీలో డబ్బులు పెట్టి పట్టుకెళ్ళినా పని అవ్వట్లేదు అక్కడ. అలాంటిది మన దగ్గరకు వచ్చింది అడిగినప్పుడు, అది ఏ సినిమా అయినా, షార్ట్ ఫిల్మ్ అవని, ఏదో ఒక ఫిల్మ్ అవని, డెబ్యూ ఫిల్మ్ అవని, ఏదవని మనం వెళ్ళి చేద్దాం పదరా బాబు, మంచి అవకాశం ఇది. ఈ అవకాశం ఎలా అంటే, నాకు 79 నేను 10th క్లాస్ పాస్ అయ్యానండి. అప్పుడు నేనేం చేశానంటే రోడ్ మీద మంగళ షాపులు అలాంటి పేపర్లు ఉంటాయి కదా, ఆ పేపరు తిరగేస్తూ సినిమా వారపత్రిక ఉంటుంది కదా వసుంధర ఈనాడులో, ఆ పేజీల్లో వీళ్ళందరూ యాక్టర్లందరినీ చూసి అప్పుడు అనుకునేవాడిని ఇలాంటి అవకాశం వస్తే మనకి ఎంత బాగున్నాను, మళ్ళీ అనుకునేవాడిని మనకి ఎంత సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ లేదు ఏట వెళ్తాం మనం అన్న మూమెంట్ 79 2016లో మనకి ఆ కళ భగవంతుడు మనకి ఇచ్చాడండి సార్. అప్పుడు తదాస్తు అన్నారు సార్. వెంకటేష్ మహా ద్వారా మనకి అది వచ్చిందండి అవకాశం. సార్ పిల్లలు ఏమన్నారు సార్? పిల్లలు ఆనందపడ్డారండి. ఫస్ట్ సినిమా చూశారు, నాన్న బాగా చేశారు, బాగున్నా బాగుంది సినిమా, చాలా బాగా యాక్ట్ చేసేవారు అన్నారు. ఆ క్షణం అనిపించిందా మా వైఫ్ కూడా ఉండుంటే బాగుండండి, ఆవిడకి లేదు మరి అదృష్టం అనుకున్నారు మరి ఉంటుంది కదండి. ఓకే సార్, ఒక 2 డైలాగ్స్ కేర్ ఆఫ్ కంచర్పాలెం చెప్తాం. మీరు ఏ డైలాగ్ చెప్పమంటే చెప్తా. మీకు ఏ డైలాగ్ నచ్చితే డైలాగులు చెప్పండి. అంతేనా? అంతే. 2 డైలాగ్ చెప్పాలా? 2 అయితే 2, 4 అయితే 4 బాగా ఇదైతే చెప్తాను. సరే. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి నా కొడుకు నా పెళ్లి గురించి అడిగినోడే, అదొకటి. ఇంకోటి, నువ్వు రాయే నేను పెళ్లి చేసుకుంటాను, 1 సంవత్సరం కాలం బతుకుతానంటున్నా కదా, ఓ పిల్లని కానిచ్చి ఈ ఊళ్ళో వారందరూ నోరు కూర్చేస్తారు అని అంటుంది. అవునవునవును. అదొకటి ముసలమ్మతో చెప్తానండి. ముసలమ్మతో ఇంకొకటి ఎలా చెప్తాను, అది కూడా చెప్తాను. నాకు అవన్నీ ఇవేనండి. మేడం మీక షుగరు, నాక వయసు అయిపోయింది, ఈ వయసులో మనం ఇలా చేయడం బాగుందా, ఏదో మీ అమ్మాయి రెచ్చగొట్టిందని వచ్చానని, లేదంటే నేను ఎందుకు వస్తాను మేడం. ఇంకా ఉన్నాయండి మంచి డైలాగులు ఉన్నాయి, బాగా మంచి అప్పటికప్పుడుకే రాసిన డైలాగులు అయినా బాగానే గుర్తుపెట్టుకున్నారు. అలాగే మేడం. ఫస్ట్ సినిమా కదా ఎవరి గురించి, ఫస్ట్ సినిమాకి ఫస్ట్ అవార్డు వచ్చేసింది, అప్పుడు మీకు ఎలా అనిపించింది? అది అలాగే వెళ్ళిపోయింది మేడం. ఆ సినిమా తర్వాత ఇలా వెళ్తున్నాం ఒక్కొక్క సినిమా వచ్చింది. సో ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి భగవంతుడు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి మమ్మల్ని ఇలాగే ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అందరి అభిమానము, కలామ తల్లి అభిమానం నా మీద ఉన్నంత వరకు నేను ఇలాగే చేస్తూ ఉంటాను, మీ అందరికీ తప్పకుండా చూపిస్తుంటాను నా ఆదాబరణం అంతా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ముందుగా నేను అసలు చెప్పడం మర్చిపోయాను, సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎవరైతే సుమన్ టీవీ వీక్షిస్తారో వాళ్ళందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.